మార్చి 3న కుల సంఘాల ఆధ్వర్యంలో మంత్రి పొన్నం అభినందన సభను విజయవంతం చేయాలని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు రాచకొండ సత్యనారాయణరావు పిలుపునిచ్చారు. సోమవారం కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన, అసెంబ్లీలో బీసీ కుల గణన చేపడతామని మంత్రి పొన్నం తీర్మానాన్ని ప్రవేశపెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బీసీ ముద్దుబిడ్డను గౌరవించుకోవటం బీసీల బాధ్యత అని, అందుకే మార్చి 3న కరీంనగర్లోని ఇందిరాభవన్లో మంత్రి పొన్నంకు అభినందన సభను నిర్వహిస్తున్నామన్నారు. ఈ అభినందన సభలో జిల్లాలోని బీసీ సామాజిక వర్గానికి చెందిన అన్ని కుల సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అలాగే కరీంనగర్లో పూలే మైదానంలో జ్యోతిబా పూలే దంపతుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే కాంగ్రెస్ పార్టీ వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ స్థానానికి బీసీ అభ్యర్థిగా నిలపాలని విజ్ఞప్తి చేశారు. గౌరవనీయులు, తెలంగాణ ఉద్యమకారుడు తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు తెలంగాణ రాష్ట్రం సాధించిన సందర్భంలో ఈరోజు మాత్రం న్యాయం జరిగింది పొన్నం ప్రభాకర్ గారికి. గౌరవనీయులు, కేంద్ర మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారిని తన మంత్రివర్గంలో తీసుకొని ఒక ఉద్యమకారుని గుర్తించి మంత్రి పదవి ఇచ్చినందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి గారి ఆయంలో న్యాయం జరుగుతుందని దానికి ఉదాహరణగా ప్రభాకర్ అన్నకు న్యాయం చేయడం జరిగింది. మిగతా వాళ్ళకు కూడా అదేవిధంగా చేస్తున్నారు, వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే ఈరోజు గౌరవనీయులు పొన్నం ప్రభాకర్ గారికి బీసీ కుల సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రివర్యులు అయినందుకు బీసీ మంత్రివర్యులు అయినందుకు వారికి కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన సన్మానం చేయడానికి 3వ తారీఖు నాడు ఇందిరాభవన్లో ఏర్పాటు చేసినారు. అందరూ పాల్గొనాలి, ఇది మన బిడ్డ కాబట్టి తప్పకుండా అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.